కోవిడ్ వచ్చినప్పుడు నా కుటుంబం మొత్తం, నా వెల్విషర్స్, వీళ్ళందరికన్నా మన వాళ్ళే హెల్ప్ చేశారని అందరి పేర్లు చెప్పాను నేను. సార్ ఇక్కడికి వచ్చేటప్పటికి మా కుటుంబానికి కావలసినటువంటి అమ్మాయి, ఒక కూతురు అనుకుందాం, ఓకే, తేజు అని అమ్మాయి, వాళ్ళ నాన్నగారు కూడా ఆ అమ్మాయి ఎక్కడో హాస్టల్లో ఉంది, మీ మన ఇంటి దగ్గర వచ్చి ఉండేది ఒక రెండు రోజులు, అలాగే ఫ్రెండ్లీగా ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళడం, ఏదన్నా తిరుమల వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళడం, అలా వెళ్ళేటప్పుడు సో మా అమ్మాయి ఇక్కడ ఉంది కదని చాలా ధైర్యంగా ఉండేవాడు ఆయన. ఓకే, అటువంటి అమ్మాయి తండ్రి సడన్గా చనిపోయాడండి. మేము వెళ్ళాం పరామర్శించడానికి కుటుంబం అంతా. పృథ్వీరాజు గారు ఈ అమ్మాయిని ఎందుకు పరామర్శించారు, వీళ్ళిద్దరి మధ్య లింక్ ఏంటి, ఈయన చెప్పేది నిజమా, ఇలాంటి రాతలు రాసే వాళ్ళందరూ ఉన్నారండి. మేము ఒకటే చెప్పాము, నా అమ్మాయి గురించి ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, నీకు తల్లి తండ్రి, తల్లి ఉంది తండ్రి లేరు, తండ్రి స్థానంలో మేమున్నాం, నీ బాగోగులు చూసే బాధ్యత మాది, నీ ఇంకా అప్పటికే అమ్మాయికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి, నీ వివాహం కూడా మేమే దగ్గరుండి ఇనిషియేట్ చేస్తే, వైఫ్ అందరం కలిసి, మధు అని ఇంకొక అబ్బాయి డ్యాన్సరు, డ్యాన్స్ మాస్టరు, అతన్ని కలిసి వన్ ఇయర్ అయిందండి మ్యారేజ్ అయ్యి. వాళ్ళు నా కోవిడ్ అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవండి, అప్పుడు ఉన్నా కూడా ఇవ్వలేదు, ఇవ్వలేదు, కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు సాయం చేశారు. మా కష్టంలో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడే కనపడాలండి, కష్టాల్లో ఉన్నప్పుడు కనపడకుండా మనం మా బాగున్నప్పుడు వచ్చి మేము మీ తరపున, మేము మీ తరపున అనే భజన బ్యాచ్ మాకు పక్కన పెట్టేసామండి. సో వీళ్ళిద్దరూ మాకు రెండు కళ్ళులాగా బ్రహ్మాండంగా కనపడినప్పుడంతా ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు అని మాకు ఫోన్లు చేసి మాట్లాడతారు. ఈ ఇన్సిడెంట్ రాగానే పొద్దున్న 9 నుంచి తనే ఎక్కువ ఫోన్లు చేసింది నేను, ఏం లేదమ్మా ఇదంతా ఫేక్ అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలాంటి బంధువుల మధ్య, ఇలాంటి బంధువుల నుంచి జనసేనలోకి వచ్చాం, అది కూడా ఇలాగే ఉంది. ఓకే, జనసేన పార్టీ కూడా ఇలా కుటుంబంలాగానే ఉన్నట్టుగానే, కుటుంబంలాగండి. నాగబాబుతో పిఠాపురంలో రిజల్ట్ అంతా అయిపోయి కాకినాడ నుంచి అటు వచ్చినాడు, పొద్దుగా టైం అయింది భోజనం చేయను అని అంటే కూర్చొని భోజనం చేస్తుంటే ఒక నవ్వుతూ ఆయన ఒక అరగంట పడుకుని అలవాటు మధ్యాహ్నం పూట ఒక వలయేశారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ వలయేస్తే ఆ చెరువులో వలయేస్తే ఒక రెండు రొయ్యలు బయటికి వెళ్ళిపోయినాయి, ఒక లావుగా ఉన్న ఒక రొయ్య అలా ఎగిరి చెరువులో పడింది, ఇంకో రొయ్య అటుపడింది, అటుపడినోడు బాలశౌరి, ఇటుపడినోడు పృథ్వీరాజన్. సో అలాగా ఆయన మాట్లాడి ప్రశ్నించండి, నువ్వు ఏం కంగారు పడిపోక, మనమేం తప్పు చేయలేదు, మనమేం ఇది చేయలేదు, మనం సిన్సియర్గా పనిచేస్తున్నాం, ఇచ్చిన పనిని మనం చక్రంగా నెరవేరుస్తున్నాం, ఈ పార్టీలో ఎక్కడెక్కడ ఏ లోసుకులు ఉన్నా, ఏ డెవలప్మెంట్లు ఉన్నా, మా ముందుకు ఏది వచ్చినా మేము మెమరాండం చేసి డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి ఇద్దరికి ఇస్తాం, అలాగే లోకేష్ గారికి ఇస్తాం, ఇచ్చి దీని మీద మీరు సమగ్రమైన దర్యాప్తు జరపండి అంటాం. అలాగే సినిమా రంగంలో కూడా మేము నటించడం కాదండి, ఇక్కడ ఉన్నటువంటి బాధలేంటి, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలేంటి, కొత్త అవకాశాలు లేక బాధపడే నటీనటులకు కానీ, ఇక్కడ టెక్నీషియన్లకు కానీ, ఈ ఇళ్ల స్థలాల విషయంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వసతుల గురించి కానీ, సినిమా పరిశ్రమ యొక్క బాగోగుల గురించి కానీ కందుల దుర్గేష్ గారికి మేము వివరిస్తాం, ఆయనకి కూడా మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి. సో అద్భుతమైన పరిపాలన ఉంటుంది, మేము అందరూ ఒక కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి నేను.